కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆకలితో అలమటిస్తున్న మూగ జీవాలను ఆదుకునేందుకు గ్రీన్ మెర్సీ సంస్థ నడుం బిగించింది. నగరంలోని వీధి కుక్కలు, పిల్లులు, పశువులకు ఆహారం, త్రాగునీరు అందించేందుకు గ్రీన్ మెర్సీ సంస్థ 5 సభ్యులతో కూడిన గ్రీన్ మెర్సీ బృందానికి జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ మెర్సీ సంస్థ సీఈఓ రమణమూర్తి మాట్లాడుతూ, మూగ జీవాల ఆకలి కన్నీరు తుడిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సంస్థను జిల్లా కలెక్టర్ అభినందించినట్లు తెలిపారు. భారత జంతు సంక్షేమ మండలి కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి మేనకా గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, భారత ప్రభుత్వం కూడా ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో జంతు సంక్షేమ సేవల్ని అత్యవసర సేవలుగా నోటిఫై చేసిందని గ్రీన్ మెర్సీ సంస్థ సీఈఓ రమణమూర్తి తెలియజేశారు. గత 3 నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూగజీవాలకు ఆహారం, నీరు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సేవా యజ్ఞానికి జంతు ప్రేమికులు, దాతలు బాసటగా నిలిచి మూగజీవాలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో స్పందించాలని ఆయన కోరారు. ఇప్పటికే సివి నాగజ్యోతి ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలు గ్రీన్ మెర్సీ సంస్థతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత ప్రకటించాయని, సహాయం అందించాలనుకునే వారు తమ సంస్థ జంతు సంరక్షక గస్తీ విభాగం హెల్ప్ లైన్ నంబర్ 9848414658 కి సంప్రదించాలని ఆయన సూచించారు. నా పేరు కేవీ రమణమూర్తి. ఐఎమ్ ది సీఈఓ ఆఫ్ గ్రీన్ మెర్సీ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రికగ్నైజ్డ్ బై యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆర్ఎస్పిసిఏ యూకే. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం ఈ మూగజీవాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాటికి ఆహారం దొరకని గట్టు పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే కరోనా వైరస్ భయంతో మొత్తం ప్రపంచం గడగడలాడుతున్న నేపథ్యంలో మొత్తం అన్నీ కూడా లాక్డౌన్ పాటిస్తున్నందున రెస్టారెంట్స్ కానీ, లేకపోతే కూరగాయల బజార్లు కానీ, మాంసం దుకాణాలు, ఇట్లా నిత్యావసరానికి పనికొచ్చే అన్నీ కూడా లాక్డౌన్లో ఉండడం వల్ల పాపం ఈ ఇక్కడ రోడ్ల మీద బతికే ఈ స్ట్రే డాగ్స్, స్ట్రేస్, హంగ్రీ స్ట్రేస్, స్టార్వింగ్ స్ట్రేస్, ఆకలితో పశువులతో నకనకలాడుతున్న, ఎముకల గూళ్ళ తయారవుతున్న ఈ మూగజీవాలకు ఏదైనా ఆహారం, నీరు అందించాలి అనే ఒక సంకల్పం మాకు కలిగింది. వెంటనే మేము గత 4-5 రోజుల నుంచి కూడా మేము ఫీడింగ్ చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారికి ఈ విషయం దృష్టిలో పెడితే ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, మాకు ప్రత్యేకమైన అనుమతి ఇచ్చారు. ఈ కోవిడ్ లాక్డౌన్ నిషేధాజ్ఞలను మినహాయిస్తూ వారు మాకు ప్రత్యేకమైన అనుమతి జారీ చేశారు. అందుకు మేము గ్రీన్ మెర్సీ సంస్థ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. మేము చేస్తున్న ఈ జంతు సంక్షేమ కార్యక్రమం ముఖ్యంగా వాటి ఆకలి, కన్నీరు తుడాలి, వాటికి ఆహారం, గుక్కి నీరు అందించాలనే సంకల్పంతో మేము ముందుకు వచ్చాము. దీనికి బాసడుగా అప్పుడే కొంతమంది స్పందిస్తున్నారు, ముఖ్యంగా రెడ్ క్రాస్ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, అట్లాగే సివి నాగజ్యోతి ట్రస్ట్, దానికి సంబంధించి సివిఎన్ మూర్తి గారు అని చెప్పిన ఈజ్ అవర్ మెయిన్ స్పాన్సర్. వాళ్ళందరూ ముందుకొచ్చి మేము ఉన్నాం, మీకు బాసడుగా మేము నిలబడుతున్నాం, మీరు చేయండి, ఇది చాలా ఉదాత్తమైన కార్యక్రమం, ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలను ఆదుకోవడం అన్నది చాలా గొప్ప విషయం, మీరు చెయ్యండి అని చెప్పి అన్నారు. మేము కూడా రోజుకి 2 కనీసం 3 కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని ఒక 5 బృందంగా ఏర్పడి వీటికి ఫీడ్ చేస్తున్నాం. వీటికి మేము